కోనా వెంకట్ గారి మీద వచ్చే రూమర్స్ని ఎలా తీసుకుంటారు కోనా వెంకట్ గారు? అంటే మధ్యలో రెండు రూమర్స్ కొంచెం బలంగా వినిపించాయి. ఒకటి ఎలిగేషన్ అనొచ్చు రూమర్ కన్నా, శ్రీరెడ్డి విషయంలో మీ మీద క్యాస్టింగ్ కౌచ్కి సంబంధించి చేసింది. ఒకటి ఇంకా హీరోయిన్ అంజలి గారికి మీది సంబంధించి రూమర్ అనుకోవచ్చు దాన్నైతే. సిలీ, బోత్ సిలీ రెండు. అంజలి ఇస్ డెఫినెట్లీ ఎ వెరీ 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 గుడ్ పర్సన్ అండ్ వెరీ క్లోజ్ టు మై ఫ్యామిలీ, నాట్ జస్ట్ మీ, టు మై సిస్టర్, టు మై వైఫ్. నేను లేపనైతే మా ఇంటికి వెళ్తుంటుంది. ఒక ఇద్దరు వ్యక్తులు క్లోజ్గా ఉంటే దానికి ఏమని రాస్తారు, తను యూ కెన్ కాల్ అర్ మై సిస్టర్, యూ కెన్ కాల్ అర్ ఎనీథింగ్ లైక్ మై రిలేటివ్, మై బెస్ట్ ఫ్రెండ్, మీరు ఎట్ నా చెల్లి లేకపోతే నా తల్లి కూడా అనండి, యూ కెన్ సే ఎనీథింగ్ అబౌట్ అంజలి మై రిలేషన్. ఇక ఆ రెండో దాని గురించి అంటారా, రెండో విషయం గురించి అది ఆ వాల్ నేను ఆ ఎలిగేషన్ వచ్చిన ఒక 30 సెకండ్స్లోనే నేను దానికి సమాధానం ఇచ్చాను త్రూ మై ట్విట్టర్. దీని మీద దయచేసి ఒక ఎంక్వైరీ వేసి ఎలిగేషన్లు కనుక నా మీద పెట్టింది చెప్పింది నిజమైతే నన్ను తీసుకెళ్ళి జైల్లో వేసేయండి బాబు. సో ఎవరో ఒకరిని పనిష్ చేయాలి కదా, తప్పు చేసిన వాళ్ళన్నా పనిష్ చేయాలి, తప్పు చేసేయాలన్న తప్పుడు ఆరోపణలు చేసిన వాళ్ళన్నా పనిష్ చేయాలి. సో ఏదో ఒకటి చేయండి అని నేను కేసీఆర్ గారికి డైరెక్ట్గానే నేను గేవ్ ఎ స్టేట్ 30 సెకండ్స్ విత్ ఇన్ దట్ ఎలిగేషన్. కాబట్టి ఐ డోంట్ దట్స్ వెరీ సిల్లీ అండ్ ఓకే, అది నేను చిన్న కామెడీగా తీసుకున్న తప్ప రెండూ కామెడీయే. సో రూమర్ ఈజ్ లైక్ ఏ హ్యూమర్ ఫర్ మీ, అది రూమర్ కాదు హ్యూమర్ అందాం అంతే. ఎప్పుడైనా ఈ డిఫమేషన్ కేసెస్ ఇలాంటి వాటికి అంతవరకు వెళ్ళారా మీరు, ఏమైనా వచ్చిన వాటికి? కామెడీకి ఏం డిఫమేషన్ వెళ్తాం చెప్పండి. సో నన్ను నవ్వించారు కాబట్టి కేసు వేయండి అని ఎందుకు నవ్వించారు, అని కేసు వేయలేం కదా, నన్ను రోడ్డు మీద లాగేస్తారు, ఆస్తులు లాగేసుకున్నారంటే డిఫమేషన్ ఆ మాట వల్ల లేకపోతే ఎలిగేషన్ వల్ల అంటే దానికి అర్థం ఉంది. అది నేను ఓకే అని దాని పెద్ద సిరీస్ తీసుకున్నాను.